హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అయితే మళ్ళీ జోరు అందుకోబోతున్నాయండి. అయితే మనకు అల్పపీడనం ఏర్పడి ఇప్పుడు మనకు తుఫాన్గా అయితే మారిపోయింది. అయితే ఈ తుఫాన్ ద్వారా మనకు ఈరోజు రాత్రి నుండి మనకు ఈ జిల్లాల్లో వర్షాలు అనేవి పెరుగుతాయి. అలాగే మనకు ఈ జిల్లాలకు సంబంధించి స్కూళ్ళకు కూడా అయితే సెలవులు అయితే ప్రకటించారండి ప్రభుత్వము. అయితే ఏ జిల్లాలకు ఈ సెలవులు ఉంటాయి, అలాగే మనకు ఏ జిల్లాల్లో ఈ తుఫాన్ కారణంగా వర్ష తీవ్రత ఎక్కువ ఉంటుంది, దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, అలాగే లైవ్లో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్టు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి. ఒకసారి ఆ నోటిఫికేషన్లు ఏమేమి ఇచ్చారో దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే కొనసాగుతుంది. సో ఈ అల్పపీడనం అనేది మనకు తుఫాన్గా అయితే మారి, సో ముఖ్యంగా ఎఫెక్ట్ ఏ జిల్లాలపైన ఉందంటే నెల్లూరు జిల్లా, అలాగే సత్యసాయి జిల్లా, వైఎస్ఆర్ అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మనకు మోస్తారు నుండి ఒక భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలిపింది. అలాగే మనకు నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో ఈ మూడు రోజులు వానలు ఉంటాయని చెప్పేసి పేర్కొన్నారు. అయితే మనకు ఈరోజు ఆల్మోస్ట్ ఇప్పుడే మనకు వెదర్ అయితే ఆల్మోస్ట్ చేంజ్ అయిపోయింది. అయితే మనకు ఈ వర్షాలు అనేవి మనకు కొద్ది కొద్దిగా కురుస్తున్నాయి. సో నైట్ నుండి ఏకధాటిగా స్టార్ట్ అయిపోతాయండి. సో మిగిలిన ప్రాంతాల్లో ఏంటంటే తేలికపాటి వర్షాలు అయితే ఉంటాయి. సో రైతులు ఎవరైతే ఉన్నారో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అయితే ఇక్కడ ఐఎండి ఒక హెచ్చరిక అనేది జారీ చేశారు. అలాగే ప్రభుత్వం కూడా ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నారో అలాంటి వాళ్ళందరినీ సురక్షిత కేంద్రాలకు తరలించమని, సో ఈ ఏవైతే నెల్లూరు జిల్లా కానివచ్చు, తిరుపతి జిల్లా, ప్రకాశం జిల్లా, అలాగే మనకు వైఎస్ఆర్ జిల్లా, కడప జిల్లా, సో ఈ జిల్లాలో సత్యసాయి జిల్లా, సో ఈ జిల్లాల్లో అధికారులు కలెక్టర్లకు అప్రమత్తం అయితే చేశారు. సో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా పనులుంటేనే బయటకు వెళ్ళండి, లేని సమయంలో మీరు ఇళ్లలోనే ఉండండి, జాగ్రత్తగా ఉండండి, చలిగాలి కూడా వీస్తుంది, అలాగే ఉరుములు కూడా ఉంటాయి. సో మనకు పిడుగులు కూడా పడే అవకాశం అయితే ఉంది. భారీ వర్షాలు అయితే ఉంటాయండి. ఈ వర్షాలు ఎప్పటి వరకు ఉంటాయంటే ఆల్మోస్ట్ మనకు డిసెంబరు 2-3 తేదీ వరకు అయితే ఈ వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి కూడా అయితే మనకు వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఇలాంటి అప్డేట్స్ ఏమైనా వస్తే కనుక తప్పనిసరిగా తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.